హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సాజిద్ బర్త్డే అన్నమాట. నెక్స్ట్ డే బర్త్డే వ్లాగ్ ఇది. ఇంకా వాడికి ఒక షాపింగ్ వెళ్ళి మేము డ్రెస్ తీసుకొని వచ్చినాము. డ్రెస్ మీరు చూస్తానండి. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలా, బాగా ఫన్నీగా నవ్వుకుంటారు. మా వాడికి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉండే కేక్ తెచ్చినామండి, 2 కేజీలు. పాపం ఇన్ని సంవత్సరాలు కొంచెం బాగానే చేసాం, ఈసారి కొంచెం తక్కువే. కేక్ కూడా ఈసారి మామూలుగా ఎప్పుడు 3 కేజీలు 4 కేజీలు అట్లాడితే ఈసారి 2 కేజీలే అయిపోయింది. కానీ తెచ్చినాం కదా, వాడేం చేసినాడు, వరే మీ ఫ్రెండ్స్ని తెచ్చి పిలుచుకోపోరా, ఒక 4-5 మంది ఉండారు వాని ఫ్రెండ్స్ అని చెప్తే వాడి వయసు ఒక మూర అంతా పిలుచుకొని వచ్చినాడు ఫ్రెండ్స్. అది మీరు వీడియోనే చూడాలా, చూస్తేనే మీరు నవ్వుకుంటారు. ఇంకా కాఫీ కలర్ షర్టు బాగుంది, అది పొట్టిగా ఏం కాదు కానీ బాగా స్ట్రెచబుల్ బాగా సాగుతుంది అనమాట, పెద్దగానే ఉంది. ప్యాంట్ కూడా గుచ్చుకుంటుంది అంటాడు ఏది వేసుకున్నా కానీ, అందుకని అది మెత్తగా ఉండే ప్యాంటు బాగుంది అనేసి ఎలాస్టిక్ది తీసుకొచ్చినాము. ఇంకా వాడికి చెప్పులు తీసుకొచ్చినాము. చెప్పులు కూడా ఇంకా లెదర్వి అయితే మామూలుగా నడిచేటప్పుడు బరువుగా ఉండి అంతా తెగిపోతాయి కదా, ఇవి ప్లాస్టిక్లో బెల్ట్ చెప్పుల్లాగా వచ్చినాయి. ఇంకా చూడండి మీరే ఎంత బాగున్నాయో, వెయిట్లెస్ లాగా అనమాట, బరువు అనిపించవు ఇంకా తెగిపోవు, ఇంకా బాగున్నాయని తీసుకొచ్చినాం. ఇంకా నా చాక్లెట్లు చూపి అని చెప్తున్నాడు వాడి పక్క నుండి, చూపించినాము. కేక్ పెద్దది కావాలంట, మేము అప్పటికి ఇంకా తేలే. ఇంకా ఇవి చెప్పులు, ఇంకా డ్రెస్ ఇది బాగా అయితే మెత్తగా ఉందిలేండి ప్యాంట్ అంటే. డ్రెస్ అయితే నాకు ఈసారి బాగా నచ్చింది, ఇంకా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇట్లాంటివి అయితే పిల్లలు బాగా వేసుకుంటారు, గుచ్చుకోకుండా ఉంటాయి అందుకని బాగా వేసుకుంటారు. కలర్ కాంబినేషన్ కూడా బాగా అనిపించింది, అప్పుడప్పుడు పోయి తీసుకొని వచ్చేసినాము దగ్గరే తొందరగా పోయి. ఇంకా మరుసటి రోజు అర్లీ మార్నింగ్ పొద్దుటే కావాలి నాన్న అని రెడీ చేసినాడు, నేను పనికి పోవాలి. ఆ రోజు ఎట్ట కార్తీక సోమవారం లాస్ట్ వారం అయిందానా, స్కూల్కి సెలవు ఇచ్చినారు. ఇంకా మా బర్త్డే మా వానికి ఏం ఇబ్బందిలే. ఇంకా వాళ్ళ నాన్న కూడా బండికి పోవాలనేసి హడావిడిగా వాడిని ఇంకా ఆయన ఆ పొద్దున రోజు రోజు అంతే ఇంకా వాళ్ళిద్దరు ఆయన రెడీ చేస్తాడు వాడిని. ఇంకా స్నానం చేయించినాడు, రెడీ చేసి చెప్పులు వేస్తున్నాడు, కొంచెం సోఫా కూడా దిగకుండా వేసుకుంటున్నాడు, అంత బాగా చూసుకుంటాడు అనమాట. ఇంకా నేను వంటలు అవన్నీ చేసి వంట చేసేసి ఇంకా నేను పనికి పోవాలనేసి తొందరగా చేసిన. ఇంకా ఈ లోపల వాళ్ళు రెడీ అయిపోయినారు. ఇంకా ఊర్లోకి పోయి చాక్లెట్లు ఇవ్వాలన్నమాట, బాగున్నాడు కదా ఈరోజంతా. నా సాజిద్ నాది ఇష్ట తగిలేట్టుగా ఉంది బా. ఇంకా పోతున్నాడు వాళ్ళ అబ్బాకు వాళ్ళు చేతికి చాక్లెట్లు ఇవ్వమని చెప్పినాడు, ఇస్తాడు. ఇంకా ఫస్ట్ వాళ్ళ అబ్బాయికి వాళ్ళ జేజకి ఇచ్చేసినాడు, ఇంకా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకి ఏడాని వినాడు, ఒక పెద్దమ్మకి ఇచ్చినాడు, ఇంకా పెద్ద పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోకి పోయినాడు. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు స్కూల్కి పోవాలి, వాళ్ళకు ఉంది ఏమో మరి, మా పిల్లోడికి స్కూల్ లేదు, అది గవర్నమెంట్ స్కూల్ అయినా వాళ్ళకు ఉంది, మా వాడిది ప్రైవేట్ స్కూల్ అయినా సెలవు ఇచ్చినారు. ఇంకా పంచి వచ్చినాడు వాళ్ళకి చాక్లెట్లు. ఇంకా నాన్న నూరా ఇద్దరం పోదామని పిలుస్తున్నాడు. ఇంకా అట్లా అంటే కొంచెం మా ఇరుగు పొరుగు వాళ్ళు పక్కింటి వాళ్ళకి అట్లా కొద్దిగా ఒక 4-5 ఇండ్లకు 10 ఇండ్లకు అనమాట. ఏమంటే చాక్లెట్ మట్టంగా అయిపోయిందాక రాలేవాడు ఇంకా పోయి, అంటే పంచేదానికే ఇచ్చింది అయిపోనీలే అట్లని కాదు, అట్లా చేస్తాడనమాట, ఒకటి చెప్తే 4 చేసి వచ్చాడు. ఇంకా మొత్తానికి ఆ ప్యాకెట్ మొత్తం ఇచ్చేసి వచ్చేసినాడు. ఇంకా ఆ రోజు ఇంకా మా ఊర్లో శివాలయం ఉంది, శివాలయంలో కార్తీక సోమవారం లాస్ట్ వారం అని భోజనాలు పెడుతున్నారు. ఇంకా ఆ రోజు ఇంకా మా వాడంతా అక్కడనే ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా నా ఈవినింగ్ కదా కేక్ కట్ చేసేది, ఇంకా వాడు ఈ మాదిరి చాక్లెట్లు అన్నీ పంచినాక మేము మా వద్ద మేము ఆయన బండికి నేను పనికి పోయినాం. ఇంకా మళ్ళీ నైట్ మేము కేక్ కట్ చేసింది. ఇంకా అదో డ్రెస్ చేంజ్ చేసుకొని ఉన్నారు. 8 అయింది 8:10 ఇంకా నేను పోతానా, ఇంకా ఈరోజంతా దేలం వదిలిపెట్టరు ఇంకా అన్నీ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ ఆ రోజు ఇంకా సాయంత్రం కేక్ తీసుకొని వచ్చినాడు, స్ట్రాబెర్రీ ఫ్లేవరు 2 కిలోస్ ఉంటుందంట. 2 కిలోలు అని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నా కదా నేను, చూడండి సాజిద్ అని రాయకుండా సాజిత్తు అని రాసినారు, ఈయన ఎట్ట చెప్పినాడో వాళ్ళు ఎట్ట రాసినారు అబ్బా. సరే కానీ ఇంకా కేక్ కట్ చేయడానికి ఇంకా పిలుచుకొని రాపరా మీ ఫ్రెండ్స్ని అని చెప్పి పంపించిన, వస్తారు చూడండి మీరే.
ఇంకా మా వారిని ఇంకా ఇదంతా రెడీ చేసినాము, అరేంజ్ చేసినాము. అంటే అరేంజ్ అంటే మేమేం పెద్ద హెవీగా అంత ఏంలా ఎప్పుడులే, మేము మామూలుగా ఎట్లా చేస్తామో అట్లాగే నేను చూపిస్తాను. ఇట్లా వీడియో కోసమని హెవీగా చేయలేం కదా. మేము మామూలుగా ఎన్ని బర్త్డేలు ఇలాగే చేసాము, అట్లానే ఇప్పుడు కూడా ఈ బర్త్డే కూడా. ఇంకా బెలూన్స్ అంట అట్లా అటు ఏమి ఉండవు. ఇంకా స్టూల్ వేసి దానికి ఒక డెకరేషన్ కవర్ వేసిన, ఆడ కూర్చొని కట్ చేయరా అంటే వాడు ఏదో ఒకటి చేస్తా అంటాడు. ఇంకా అర్చినాము, కేక్ ఆడ తెచ్చి పెట్టిన. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది పిల్లలను పిలుచుకొచ్చినారో. వీళ్ళే కాదు ఇంకా చాలామంది వచ్చినారు. ఇంకా మా ఇంట్లోనే మాదే పెద్ద ఫ్యామిలీ, 14-15 మంది ఉండాము. ఇంకా వీడు పోయి ఇంకా అందరిని పిలుచుకొచ్చినాడు. చూడు ఒకసారి ఎందుకైనా మంచిది. నువ్వు నల్లగానే ఉండవు పిన్ని. ఓకే అది తెల్లగా. హ్యాపీ బర్త్డే సాజిత్. థాంక్స్ అంద్రా. మినాన్ రాణి వాళ్ళు లేకపోండి నువ్వు వీడియో ఏం తీసుకుంటావు బిల్లి చెప్తావాడే. ఇంకా మేమిద్దరం అలాగ సింపుల్గా ఊరికట రెడీ అయిపోయినాము. ఇంకా మా వాడుతో కొంచెం ఫోటో అట వీడియో తీసుకుంటున్నాము. ఇంకా కేక్ కట్ చేపియాలా వాళ్ళ పెద్దమ్మలు పెద్ద నాన్నోళ్ళని పిలిచి వచ్చినాము, రాలేదంట. ఇంకా వచ్చినాక చేస్తామంటే ఇంకా లేట్ అయిపోతుంది. ఆ పిల్లోళ్ళు అందరూ చాలా సేపు అని చేప నిలబడతారు చిన్నపిల్లోళ్ళు, అందుకని చేసేస్తాను. వాళ్ళు వచ్చేసినారు. అది బాబా కట్ చేసేటప్పుడు కొట్ట. ఏంది పై కొడితే కేక్ మీద పడుతుంది. బాబాయ్ పక్కరా బాబాయ్. బాబాయ్ ఎట్ట ఉన్నాడు, నేనేం చేయాలి. ఏయ్ జాతరే అది.
బాబాయ్ నువ్వు అట్టది బాబాయ్. దానికి ఏడ్చిన నువ్వు ఒక గంట అంటే పై నుంచి కొట్టింది అమ్మి. ఇప్పుడు కొట్టడంలో రెండు వైపులు వచ్చింది అది. అలా గుడ్డలు తెచ్చుకోవచ్చు కదా, కవర్ చేయాలరా ప్లాస్టిక్ కాగితం తెచ్చి కేక్ కానవచ్చు అంటారు. దాని మీద ఏం పడవ పెట్టు వద్దులే తిని పెట్టు పెట్టు మళ్ళీ వాళ్ళకి పెట్టు అక్కకు పెట్టు పెట్టు ఇంకా మా సాజిద్ అందరికి వాళ్ళ అక్క వాళ్ళకు వాళ్ళ అత్త కూడా వచ్చింది. వాళ్ళ పెద్ద అమ్మాయమా ఇంకా అందరికి తినిపించినాడు. ఇంకందరే విషెస్ చెప్పినారు. అలాగే మీరు కూడా మా బాబుని మంచిగా మా వాళ్ళకి మంచి హెల్త్ ఉండాలని బ్లెస్సింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా నాకు అది ఒక్కటే కావాలి, వాడి హెల్తీగా ఉంటే చాలు. ఇందాక వచ్చిన పాప అసరిపోయిను. ఇంకా మా చిన్నాడు బిడ్డ వాళ్ళ మనవరాలు. ఇంకా మా పిన్నికి మేము బట్టలు పెడతాము అందుకని వచ్చింది. ఇంకా బర్త్డే కూడా కాబట్టి చూసుకునింది. ఇంకా చూడండి కేకు ఇంకా కట్ చేసి ఇస్తానే ఉండ అయిపోయింది. ఎందుకు కేక్ అయిపోయిందానికి ఇచ్చిన నిజం. ఎందుకంటే మా వాడు ఊరే చూసి రాపోరా అంటే కాల్ చూస్తాడు అనమాట. 10 మందిని పిలుచుకొచ్చుకుపోరా అంటే 38 మందిని పిలుచుకొని వచ్చినాడు తెలుసా. వాళ్ళ స్కూల్కి పోయే వాళ్ళందరినీ తడుకొని వచ్చినాడు. ఆ స్కూల్ వ్యాన్కి పోయే వాళ్ళని ఆల్మోస్ట్ 2-3 వీధుల్లో పిల్లలందరినీ. ఏం చేస్తాం పాపం, మళ్ళీ పిల్లోళ్ళు ఫీల్ అయిపోతారు కదా వాళ్ళు ఇవ్వకోకుంటే ఎట్లా. మనకు లేకపోయినా పర్వాలే ఇచ్చేసినాం. ఇంకా మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, ఇంకా మా వాళ్ళకు ఆడికి ఖాళీ అయిపోయింది. కొంచెం ఉంటే మా పప్పీకి కూడా ఇచ్చి వేసేసినాం. అలాగా మా వాడి బర్త్డే పార్టీని అంతా సెలబ్రేషన్ చేసినాం సింపుల్గా. మేము ఇట్లానే చేసుకుంటాము ఎప్పుడు ఎవరి ఇయర్. ఇంకా అలాగా ఈసారి కూడా సెలబ్రేట్ చేసినాము. ఇంకా నా సేవింగ్స్ ఎక్కువగా మా బాబు ఇయరింగ్ ఎయిడ్స్ మీదనే పెడతాను. ఎందుకంటే వాడు ఎప్పుడన్నా ఏదైనా ఇవి మిషన్లు పాడైపోయినా అందులో డబ్బులు కావాలనేది నాకు వాడికి కొంచెం అదొక టెన్షను. ఈ మధ్య వాడికి ఇప్పుడు బర్త్డే చేసిన రోజు బర్త్డే అనే మాటే కానీ నాకైతే
గుండెల్లో రైళ్ళు పరిగెడతానా, ఎందుకంటే వాడు కొంచెం పెద్ద అయినా ఇంకా పెద్ద అయ్యే కొద్దీ వాడికి తెలుసు అంటది కదా నాకెందుకు ఇట్లా వచ్చింది, నాకెందుకు ఇంపరాదు అని అడుగుతాడేమో, అర్థం చేసుకుంటాడో లేదో, మళ్ళీ అప్పుడు ఏదైనా డిప్రెషన్లోకి ఏమైనా ఫీల్ అవుతాడేమో అని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు ఎప్పుడు. ఇంకా అదొకటి, అదొక్కటి తప్ప నాకు ఏ సమస్యలు లేవు, ఏ ప్రాబ్లమ్స్ లేవు. మా బాబు ఒక్కడే మంచిగా హెల్త్ బాగుంటే చాలు. ఇంకా అలాగా కేక్ అంతా అందరికి పనిచేసినాము. ఇంకా మా సాజిత్ కూడా మాతో బాగుంటాడు, బాగా క్లోజ్గా ఉంటాం మేము వాడితో, ఎందుకంటే వాడు ఎప్పుడు ఫీల్ కాకూడదు ఏదైనా నాకు ఇట్లాగా ఉంది అనేసి వాడికి. ఇంకా పోతే ఈ కేక్ అందరికి ఇచ్చిన మా వాని ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు ఎంత బాగా గిఫ్ట్ ప్యాక్, వాళ్ళు చిటి చిటి చేతులతో వాళ్ళకి తెలిసి తెలియక గిఫ్ట్ ప్యాక్ ఇంక ఎంత బాగా చేసుకొచ్చినారో, ఒక జిగ్గి పేపర్ పెట్టి ఒక వైట్ పేపర్స్ తీసుకొని అదంతా ప్యాకింగ్ చేసి లోపల ఏముంది అని చూసి నాలుగు పదేమో వచ్చినాయిలే ప్యాకెట్లు, ఓపెన్ చేస్తే అన్ని కురుకురేలు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చినారు చూడు. అన్నీ ఓపెన్ చేస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంది. వాళ్ళు చేసి ఇచ్చినందుకు బాగా రికార్డు మా వాళ్ళందరూ ఇచ్చినందుకు వాళ్ళని మెచ్చుకోవచ్చు. అయితే మా సాజిద్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా చూసుకుంటారు మా పిల్లోని, అసలు ఎవరే కానీ నీకు అట్లుంది ఇట్లుంది అని ఏదాలు చేయరు. అసలు నాకైతే ఆశ్చర్యమే సార్, దేవుడు ఇట్లా కూడా ఆశీర్వదిస్తా అంటాడు పిల్లల్ని అనిపిస్తుంది. కొంతమంది అయితే ఉంటారు కదా పిల్లలలో కూడా ఏదన్నా కొట్లాడి మాట్లాడకపోతే ఇట్లా కసరుకోవడం అట్లా ఉంటుంది కదా, అయితే మా సాజిందని అయితే బాగా చూసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. అసలు వర్షంలో అన్ని తడసని ఇలా మేమైతే ఇంతవరకు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఉన్నారనుకో పక్కన వాడు తడిసనుకో వాడిని తడసకోకుండా యానన్న వాడిని పక్కన కూర్చోబెట్టి మాకు వచ్చి చెప్తారు, ఎందుకంటే మిషన్లు తడిస్తే పాడైపోతాయి అనేసి అలాగన్నమాట. అబ్బాయి డ్రెస్ ఎంత పడింది, మీ అబ్బాయి కేక్ ఎంత పడింది, ఎన్ని కిలోలు, 2 కిలోస్, ఎంత రేటు, 800, ఇట్లా తిరగండి 800, ఏం ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్, స్ట్రాబెరీ బాగుంది బాగుంది నచ్చింది. సాజిత్ రాసినారు నాయన, సాజిత్ అని రాయకుండా నువ్వు చెప్పడమే సాజిత్ అని చెప్పింటావు. సాజిద్ బండి చూపియద్దా, బండి మీద ఈ బండి మీద లేదులే, 36 రకాలు మార్సెట్ వస్తుంది. హ్యాపీ బర్త్డే సాజిద్, హ్యాపీ బర్త్డే. ఇప్పుడు కొట్టుకుంటున్నాడు ఈడు ఒక్కడు, ఇంకా వాడు అప్పుడు ఎందుకు ఏడ్చింది తెలుసా, వాడు చెవుల మీద ఏమైనా పడి ఉంటుంది మనకి, అదేమన్నా తడుస్తాడు కదా వాడు ఎప్పుడు, మన్న కూడా అందుకేనే వాడు మానకు వచ్చినప్పుడు ఏడ్చింది. అబ్బాయి ఏంది కొట్టు బయట ఆడుకోపో, కొట్టు కొట్టు, ఒక్కరో కొట్టు గిన్నే పైకను. హ్యాపీ బర్త్డే టు యూ, సింపుల్గా నీ మీద ఒక్కరో కూడా వల్ల కదరా. ఇంకా పో. ఇంకా అలాగా మా వాడిని ఎప్పుడు వర్షానికి కానీ తడసనీయము, ఒక చినుకు పడిన మిషన్లు పాడైపోతే మళ్ళీ కొనాలి అవి. అలాగా వాడికి కూడా భయం అన్నమాట చినుకులు పడితే అవి వాడైపోతాయని. సరేనా ఫ్రెండ్స్, మరొక వీడితో మళ్ళీ కలుసుందాం, అంతవరకు సెలవు.